ఇదే రంగంలో ఉన్నాను, ఇంకా ఎన్నో మంచి పాటలు రాసి మిమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. త్రిపుర చాలా అరుదైన గొప్ప కథ అండి. ఈ కథ విన్న వెంటనే 3 రోజులు ఈ కథ తాలూకు మైకంలో మత్తులో ఉండిపోయి మాటి మాటికి దర్శకుడికి, నిర్మాతకు, రచయితకు అందరికీ ఫోన్లు చేసి నా అభినందనలు తెలిపాను. అంత మంచి కథ, నాకే స్థాయిలో అనుభూతిని కలిగించిందో ఈ కథ, అదే స్థాయిలో అంతే అనుభూతిని ప్రతి ప్రేక్షకుడికి కలిగిస్తుండడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు. 2 ముక్కల్లో చెప్పాలంటే, మనం స్వాతి కిరణం తెలుసు, స్వాతి ముత్యం తెలుసు, ఈ చిత్రం స్వాతి స్వప్నం అండి. తర్వాత నవీన్ చంద్ర గారు ఈ సినిమాలో, అన్ని సినిమాలో నవీన్ చంద్ర, కానీ ఈ సినిమాలో నవీన చంద్రుడు, ఎందుకంటే అన్ని రకాల పార్శ్వాలు ఆ పాత్రలో ఉన్నాయి. ఆ పాత్రను అద్భుతంగా పోషిస్తారు, పోషించారనుకుంటా. తర్వాత కమరన్ కూడా చాలా మంచి సంగీతం, మంచి బాణీలు ఇచ్చారు. ఇంకా దర్శకుడు రాజ్ కిరణ్ గారు, తర్వాత నిర్మాత చిన్నగారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ గారు, నిజంగా వాళ్ళు చాలా మంచి మనసున్న మనుషులండి. వాళ్ళ ప్రేమ అభిమానమే నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా వాళ్ళు నిండు నూరేళ్ళు ఇలాంటి మనసుతో, ఇలాంటి మంచి మనసుతో సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ మంచి కథ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని మనసుతో కోరుకుంటూ అందరికీ ఇప్పుడే చూసాం, చాలా చాలా బాగుంది, చాలా మీకు కూడా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. ఒక చిన్న సినిమా ముందు మన అందరి కోరిక ఏంటంటే, చిన్న సినిమా, పెద్ద సినిమా అంటే అందరూ సపోర్ట్ ఉంటుంది, పెద్ద హీరో కనపడగానే ముందు థియేటర్కి వెళ్ళిపోతాం. చిన్న సినిమా అంటే ముందు మీ సపోర్ట్ ఉండాలి సార్ ఫస్ట్. చిన్న సినిమా నిలబెట్టేది ప్రెస్సే. సో మనందరికి కూడా మనసులో ఉన్న కోరిక, నేను చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, చిన్న సినిమా నిలబెట్టేది ప్రెస్సే, మళ్ళీ చెప్తున్నాను. సో మీడియానే, ఎందుకంటే దీనికి పెద్ద హీరోలు ఉండరు, పెద్ద ప్రొడ్యూసర్లు రారు, పెద్ద విఐపీలు గ్రాండ్గా ఇక్కడ డ్యాన్సులు ఉండవు, ఇవన్నీ మనకు అంగులన్నీ ఉండవు, మనమే ఉంటాం. సో చిన్న సినిమా నిలబెట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. థింగ్ చూశాను ఏంటంటే, తెలుగు సినిమాకి దయ్యం పట్టింది అని. స్వాతి కూడా పట్టిందేమనుకుంటారు ఇప్పుడు అందరూ. సో స్వాతి లాంటి అమ్మాయి ఈ సినిమా చేస్తుంది, నవీన్ చంద్ర లాంటి హీరో ఒప్పుకున్నారు వెంటనే, అంటే కోనా లాంటి రైటర్, పెద్ద రైటరు స్క్రీన్ ప్లే చేయడానికి ఒప్పుకున్నారు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి, నేను 1కి 3 పాటలు, ఆయన 1 పాట రాయించుకోవడానికి కొంత కష్టంగా ఫీల్ అవుతుంటారు, అలాంటిది 1కి 3 పాటలు ప్రేమతో రాశారు అంటే, వీటన్నిటికి వెనకాల కథ బలం. కథ అందరికీ నచ్చింది, కథ వినగానే ఒక ఫీల్ ఉంది. అన్ని సినిమాల్లో దయ్యం సినిమా లాంటిది, అన్ని దయ్యం సినిమాలు లాంటి సినిమా అయితే ఈ సినిమాకి కోన గారు కానీ, ఇంకొకరు కానీ, స్వాతి గారు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఉండడానికి కారణం ఏంటంటే, ఒక బలమైన కథ ఉంది. ఆ కథకి ముందుగా రాజ్ కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే ఒక మంచి చిన్నగారుకి డబ్బులు రావాలి, చిన్నగారు బాగుండాలి. శాటిలైట్ అమ్మగానే రేటు చెప్పాడు, ఇంత వచ్చింది అని అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మంచి ఎమోషనల్ స్టోరీ, అన్నీ కలగలిపి ఒక కథలో రావడం చాలా గ్రేట్ అండి. ఈ కథలు అన్నీ ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి, నిర్మాత చిన్నబాబు గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయాము. ప్లస్ సాంగ్స్ కూడా చాలా క్లీన్లీ సెలెక్ట్ చేసుకున్నారు రాజ్ కిరణ్ గారు, డైరెక్టర్ గారు. అండ్ రీరికార్డింగ్ ఇప్పుడు అవుతుందండి, సెకండ్ హాఫ్ చేస్తున్నాము. మంచి టీం వర్క్ ఉంటే, మంచి టీం ఉంటే సో మంచి ప్రోడక్ట్ వస్తుందంటారు. సో త్రిపుర ఇస్ అ టీం వర్క్ అండి. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ డైరెక్టర్ రాజ్ కిరణ్. ఇంత మంచి సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు దొరకడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ త్రిపుర అంటే స్వాతి గారితో కలిసి చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్. అండ్ ఇంకోటి, చాలా కొత్తగా ట్రై చేశారండి క్యారెక్టర్. ఇది రాజ్ కిరణ్ గారు నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు లేరండి. ఈ సినిమాకి హీరో వచ్చేసి కథ. సో కథ చాలా స్ట్రాంగ్ అయిన కథ, చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఇది. సో ఈ ఫిలిం కేవలం అంటే ఇట్స్ నాట్ లైక్ అ హారర్ దయ్యం సినిమా అని కాదు, చాలా మంచి లవ్ స్టోరీ ఉంది ఇందులో. అంటే చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది. సో అంతే ఎమోషనల్గా మా ప్రొడ్యూసర్ చిన్న గారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మమ్మల్ని లవ్ చేస్తూ సినిమా మొత్తం చేశారు. అండ్ ఎక్కడ సినిమా ఆగిపోకుండా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతూ, ఆర్ట్ డైరెక్టర్కి ఎలాంటి ఇబ్బందులు ఇవ్వకుండా అన్నీ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా చంద్రబోస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను సాంగ్స్ విన్నాను సార్,
నా కెరీర్లో ఇది బెస్ట్ ఆల్బమ్ ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ కామ్రాన్ వెల్కొండ శ్రీనివాస్ గారు అండ్ ద హోల్ టీమ్, ముఖ్యంగా కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేనే కొత్త, అందరూ సీనియర్స్ ఇక్కడ అందరూ చేశారు. సో నేను ఈ యొక్క త్రిపుర ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. త్రిపుర సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు డైరెక్టర్ రాజకరణ్ గారిని పరిచయం చేసిన జగత్ అండ్ భగవాన్, వీళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా అనుకున్న డే వన్ నుంచి వెలుగొండ సీని గారు రాజా మా వెంట ఉండి ప్రతిరోజు ఆఫీస్లో కూర్చుని వాళ్ళ కథ మీద ఎంత వర్క్ చేశారనేది నాకు మాత్రం తెలుసండి. వాళ్ళిద్దరు కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఫస్ట్ నా ఫ్రెండ్ రాజశేఖర్ లేరండి ఇక్కడ, యాక్చువల్గా ఆయన కూడా వన్ ఆఫ్ ది నా పార్ట్నర్ రాజశేఖర్ అండ్ సర్వత్రం క్రియేషన్స్ రామాంజనీయులు జవాజీ, వీళ్ళిద్దరూ నా బ్యాక్ ఉండి మేమున్నాం నీకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు గో హ్యాడ్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఇక్కడ నిలబెడతా కారణమైన రాజాకి రామాంజనీయులు అన్నకి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి కాదు, అందరూ ఇంత చక్కగా, ఎప్పుడు నాకు మైక్ లాస్ట్ వస్తుంది సో నాకు చెప్పడానికి ఏం ఉండదు ఎందుకంటే అందరూ కవర్ చేసేస్తారు అండ్ వాళ్ళు చెప్పినంత చక్కగా నేను చెప్పలేను. ఇప్పుడు చంద్రబోస్ గారు ఎంత పద్ధతిగా మర్యాదగా చెప్పారు, చిన్నగారు చాలా ఎమోషనల్గా చెప్పారు, నవీన్ తన స్టైల్లో చెప్పాడు. బట్ అందరూ మన ప్రెస్ వాళ్ళే గెస్ మనమే కాబట్టి కొంచెం ఫ్రీగా నేను చెప్పుకోవచ్చు. త్రిపుర లుక్ గురించి చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి, ఏంటి ఇంత ఇండియనైజ్డ్గా, ఇంత తెలుగుగా ఉన్నావు, తెలుగు అమ్మాయిలాగా ఇది అది అన్నారు. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను, ఫస్ట్ టైం నేను చీర కట్టుకుంది డేంజర్ సినిమాలో. అప్పుడు కృష్ణవంశీ గారేమో ఏంటి పిల్ల చిన్నపిల్లలా ఉంది, అయ్యో ఏం చేయాలి, సరే కూర్చోపెట్టేద్దాం, కూర్చునే షార్ట్స్ తీద్దాం అని చెప్పి అలా కవర్ చేశారు ఆయన. కొన్ని సంవత్సరాల తర్వాత అష్టాజమ్మాలు చీర కట్టుకున్నాను, అప్పుడు రివ్యూస్లో ఏమో ఈ పిల్ల టీచర్స్ డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుంది, హీరోయిన్లా లేదు, చీర కట్టారేంటి అమ్మాయికి అన్నారు. ఓకే అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత గోల్కొండ హై స్కూల్లో అన్ని చీరలే కట్టా, నువ్వు టీచర్ ఏంటమ్మా, నువ్వు స్కూల్ టీచర్ ఏంటి, మరీ సన్న చీరలు బాగున్నాయి కానీ నువ్వు మరీ సన్నగా ఉన్నావు. చీ నేను తెలుగు అమ్మాయిని అయి ఉండి చీరలో బాగాలేను, పోనీ అలా బాంబే వేషాలు వేయలేను, ఏంటిది నేను ఏం చేయను అని అనుకుంటున్నప్పుడు త్రిపుర లాంటి సినిమా వచ్చింది. అండ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మేమందరం కూడా క్యారెక్టర్లా కనిపించాలి, ఎవరేమనుకున్నా పర్లేదు, బట్ త్రిపుర చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఒక విలేజ్ నుంచి వచ్చింది, కొత్తగా పెళ్ళయింది, అంతగా చదువు రాదు, తనకేవో కళలు వస్తూ ఉంటాయి, ఆ కన్ఫ్యూజను అండ్ హస్బెండ్ అంటే చాలా ప్రాణం, ఇవన్నీ కనిపించాలి, జస్ట్ ఇదే కనిపించాలి అనుకుని చేసిన ఎఫర్ట్ అది. సో ఇప్పుడేమో అందరూ ఏంటి పెద్దదాని అయిపోయింది స్వాతి పెద్దదైపోయింది అంటున్నారు. సో మీరు సినిమా చూసినంతసేపు త్రిపుర కనిపిస్తే చాలు నాకు. అండ్ నేనే కాదు, నవీన్ కూడా ఈ సినిమాలో హీ ప్లేస్ అ డాక్టర్, డాక్టర్ అని క్యారెక్టర్ పెట్టుకుని టీ షర్ట్ జీన్స్ వేసుకుని స్పైక్డ్ హెయిర్లో యో వాట్సాప్ త్రిపుర అనుకుంటా ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదు, ఒక డాక్టర్ ఎలా ఉంటాడో అలా. అలాగే ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ మేమందరూ కూడా వి ట్రై టు టెల్ అ స్టోరీ, రాజ్ కిరణ్ గారి సూపర్ స్టోరీ. అండ్ మేము చాలామంది సూపర్ స్టార్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, లైక్ రాజా గారు, చంద్రబోస్ గారు, వెల్గొండ గారు, వేర్ ఆల్ లిటిల్ లిటిల్ స్టార్స్. మేమందరం కాకుండా మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారు మా కో డైరెక్టర్ ఆయన. శ్రీనివాస్ వెలిగొండ అండ్ రాజా, మీరు చాలా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇది ఒక కథగా ఉంది, బట్ దీనికి ఇంకా ఏం చేయాలి, ఎంటర్టైన్మెంట్ పార్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. అయితే ఒక మాటలో చెప్పాలంటే కథ, కథనం, మాటలు అన్నీ ఎలా ఉన్నా కానీ దానికి తగ్గ పాత్రలు దొరికినప్పుడే ఆ కథ బయటకు వస్తుంది. ఆ పాత్రలే నవీన్ చంద్ర, స్వాతి, వీళ్ళిద్దరూ దొరికి ఆ కథకి బలం చేకూర్చారు వీళ్ళు. అండ్ అలాగే నా స్నేహితులు అని చెప్పాలి, ఏం చెప్పాలో, రావు రమేష్ గారు, ఆయన లేకుండా సినిమా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అటువంటిది. సో ఆయన వన్ ఆఫ్ ది హీరోలు పోషించారు ఇందులో. నెక్స్ట్ అలాగే తిలక్ అని కొత్త నటుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు, అతను ఈరోజు రాలేదు. సో అతను కూడా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. టోటల్గా నా మిత్రుడు చిన్న ఈ సినిమా ద్వారా
ఒక మంచి ప్రొడ్యూసర్గా ఈ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. సో ఎవ్రీథింగ్